విజయనగరం జిల్లా శృంగవర్పుకోట మండలం బొడ్డవర చెక్పోస్ట్ పోలీసులు మారక ద్రవ్యాలు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు శృంగవర్పుకోట పోలీసులు ఎస్ఏలు నీలకంఠం మరియు జనార్దన్ వారి సిబ్బంది వాహనాలు బొడ్డవర చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేయగా 29 మాదక ద్రవ్యాల బస్తాలను ఆటోలో గుర్తించారు. వెంటనే ఆటోను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 90,000 విలువ చేసే నిషేధిత గుట్కాలను అక్రమంగా అనంతగిరి నుంచి శృంగవర్పుకోట తరలిస్తున్న బి నాగరాజు కె నాగేష్ కె రామారావును అరెస్టు చేసి కేసు నమోదు చేశారు శృంగవర్పుకోట పోలీసులు. పది గంటల సమయంలో ఎస్కోట పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాకు రాబడిన సమాచారం మేరకు నేను నా యొక్క తోటి ఎస్ఐ అయినటువంటి వైవి జనార్దన్ ఇద్దరుతో పాటు మా ఇద్దరు సిబ్బంది కలిసి బొడవర చెక్పోస్టులు వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఆ వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంలో మాకు కొద్దిగా ముందు 5 కిలోమీటర్లు దాటిన తర్వాత ఒక 50 మీటర్ల దూరంలో ఒక ఆటో వచ్చి మమ్మల్ని చూసి వెనక్కి తిరిగిపోతుంటే మేము మాతో పాటు ఎస్సీ కానిస్టేబుల్ కలిసి అక్కడికి వెళ్ళి పరుగుతులు వెళ్ళి ఆటోను వెంటనే ఆఫ్ చేసి చెక్ చేస్తే మొదట ఆటో డ్రైవర్ కన్ఫ్యూజ్ అయ్యారు. కన్ఫ్యూజ్ అయితే ఏంటి బాబు ఎందుకు మీరు మమ్మల్ని చూసి అనిపించిపోతున్నారు ఏమంది ఆటోలో గిట్టు చేస్తే ఆటోలో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆటో మొత్తం వెళ్ళిపోతే వెనకేమో కొన్ని బస్తాలు వెంటనే ఆటో డ్రైవరు వీళ్ళని విచారణ చేస్తే అందులో 29 కైనీ గుట్కా ప్యాకెట్లు ఉన్నాయి. ఈ కైనీ గుట్కా ప్యాకెట్లు సుమారు 90,000 రూపాయలు విలువ కలిగి ఉన్నాయి. దానిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరనగా ఒక వ్యక్తి పేరు ఆటో డ్రైవర్ పేరు బాలనాగూరు నాగబాబు అని చెప్పి ఎస్కోట గ్రామానికి చెందిన వ్యక్తి ధర్మాపురానికి చెందిన వ్యక్తి అలాగే కుసుమంత్ నగేష్ అనే వ్యక్తి ఎవరైనటంటే మన మధుపాడి గ్రామానికి చెందిన వ్యక్తి అలాగే కొల రామారావు అని చెప్పి ఇతను కాశీపట్నం గ్రామానికి చెందిన వ్యక్తి వీరు ముగ్గురు కలిసి ఈ యొక్క 90,000 రూపాయలు అయినటువంటి కైనీ గుట్కాలు తీసుకువస్తున్నారు. మీరు వ్యక్తి ఎవరైనా సరే దీంట్లో 90,000 రూపాయలు కైనీ గుట్కాలు కావాలని చెప్పి అలా రామారావు ఈ కుసుమంతి నగేష్ అని అతను అడగడంతో వారి గ్రామానికి తీసుకుని వెళ్ళాలని చెప్పి ఆటో డ్రైవర్ కలిసి ఈ ముగ్గురు కలిసి దాన్ని లోడ్ చేసుకుని కాశీపట్నం పక్కన తెలుగులో లోడ్ చేసుకుని తీసుకుని వెళ్ళారు. అది తీసుకుని వెళుతూ వస్తున్న సందర్భంలో మనకి యొక్క సమాచారంపై పట్టుబడినారు. దానివల్ల వాళ్ళకి ఆటోతో పాటు 90,000 రూపాయలు కలిగినటువంటి 29 ట్రైనింగ్ గుర్త ప్యాకెట్ బస్తాలని మరియు ఈ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు.